ఇక కరోనా భయంతో జనం మాస్కుల కోసం ఎగబడుతున్నారు. దీంతో మెడికల్ షాపుల్లో వీటి ధరను అమాంతం పెంచేసి క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారులు. అయితే మాస్కుల ధరలు పెంచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. చైనా నుంచి రావాల్సిన 58 రకాల బల్క్ డ్రగ్స్ సరఫరా నిలిచిపోవడం మార్కెట్పై ప్రభావం చూపుతోందని అన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మాస్కులు విక్రయించాలి అంటున్న డాక్టర్ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కరోనా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను వణికిస్తుంది. పైగా చాలా దేశాలు చైనా నుంచి వస్తున్నటువంటి ప్రొడక్ట్స్ పైన ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంతకీ భారత్లో ఇప్పటికే చాలా రంగాలను ఈ ఎఫెక్ట్ కుదిపేస్తుందని చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇంతకీ ఈ కరోనా ఎఫెక్ట్ డ్రగ్స్ పైన ఎలా ఉంది అనే సమాచారాన్ని తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు డ్రగ్ కంట్రోలర్ సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సార్ ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, కరోనా అనగానే చైనా నుంచి ఏమొచ్చినా ఇప్పుడు తీసుకునే పరిస్థితి లేదు, ఇప్పటికే ఎగుమతులు కూడా ఆగిపోయాయి అక్కడి నుంచి. సో ఇంతకీ మనకు రావాల్సినటువంటి మందులన్నీ కూడా సప్లై అవుతున్నాయా? గతంలోనే చాలా మందులు ఇక్కడికి వస్తుంటాయని చెప్తుంటారు. వాస్తవం ఏంటంటే చైనా నుంచి మనకు రా మెటీరియల్స్, కొన్ని కీ స్టార్టింగ్ మెటీరియల్స్, తర్వాత యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే బల్క్ డ్రగ్స్ అంటారు, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిని ఐడెంటిఫై చేసింది. ఒక 58 రకాలటువంటి మందులను, బల్క్ డ్రగ్స్ను ఐడెంటిఫై చేసింది. ఈ 58 రకాలటువంటి ఏపీఐస్ మనకు చైనా నుంచి ఫార్మా ఇండస్ట్రీకి సప్లై చేస్తున్నారు గత కొంతకాలంగా. సో ఏంటంటే మాకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. వాటి అవైలబిలిటీ ఎలా ఉంది, రా మెటీరియల్ అక్కడ నుంచి రాకపోవడం వల్ల మన ఫార్మా ఇండస్ట్రీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అన్న ఉద్దేశంతో ఆ కోణంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వల గురించి మమ్మల్ని వెరిఫై చేయమని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సార్, సేమ్ టైమ్ ఈ మాస్క్ల సంబంధించినటువంటి సప్లై కూడా చైనా నుంచే ఉంటుంది అంటున్నారు, నిజంగా అక్కడ నుంచే వచ్చేదా? ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్? ఈ మాస్కులు పర్టికులర్లీ 3-లేయర్డ్ మాస్కులు ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ముడిసరుకు మనకు చైనా నుంచి వచ్చేది. ఇప్పుడు అక్కడ నుంచి ఆ ముడిసరుకు రావటం తగ్గింది కాబట్టి ఇక్కడ మనకు ఇండిజీనియస్గా ఇక్కడే తయారైనటువంటి ముడిసరుకుతో ఆ 3-లేయర్డ్ మాస్కులు చేయడం వల్ల దాని రేటు కాస్త ఎక్కువగా ఉంది అని మ్యానుఫ్యాక్చరర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ చెప్తున్నారు. సో కాకపోతే ఏంటంటే మనకు చైనా నుంచి ఆ ముడిసరుకు వచ్చేది ఉంటే ఇంకా తక్కువ రేటుకు సప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు ఇండిజీనియస్గా ఇచ్చిన వాళ్ళు మాకు కొంత ఎక్కువ రేటుకి ఇస్తున్నారు కాబట్టి దాని ప్రైస్ ఎక్కువ ఉంది అని చెప్పారు. ఈ క్రమంలోనే మేము డిపార్ట్మెంట్ తరఫున ఒక అడ్వైజరీ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి, మా అసిస్టెంట్ డైరెక్టర్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్ల ద్వారా ఒక కమ్యూనికేషన్ పంపడం జరిగింది. ఎక్కువ ధరలకు అమ్మితే ఎటువంటి చర్యలకు సిద్ధంగా ఉన్నారు మీరు డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి? ఎక్కువ ధరలకు అమ్మేది ఉంటే దాని మీద అప్రాప్రియేట్ యాక్షన్ కంపల్సరీ తీసుకుంటాము. మొన్న కొన్ని షాపులను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 228 షాపులను ఇన్స్పెక్షన్ చేస్తే కొన్ని షాపులలో ఎక్కువగా అమ్ముతున్నారని తెలిసి వాటి లైసెన్స్లను సస్పెండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్రగ్ కంట్రోల్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు వచ్చాయి. ఎవరైతే మాస్కుల ధరలను పెంచి అమ్ముతున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోమని, దానికి అనుగుణంగానే ఇప్పటికే మెడికల్ షాపులపై దాడులు చేస్తున్నారు. ఎవరైతే అధిక ధరలకు అమ్ముతున్నారో వాళ్ళపై చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నరసింహరావుతో కలిసి రాజు.